హాయ్ ఫ్రెండ్స్, మేఘమాల కథా సిరీస్లో ఇది 14వ భాగం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. శివాని బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటకు వచ్చింది. మేఘ, శ్రావణి బయటే నిలబడి ఉన్నారన్నమాట. వెళ్ళొస్తానక్క. జాగ్రత్త శివాని. థ్యాంక్ యూ. అయ్యో పర్లేదక్క, ఓకే బాయ్. నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది. మేఘ, శ్రావణి హాల్లోనే కూర్చున్నారు. ఏంటి మేఘ, డల్గా ఉన్నావు? శివాని ఉన్నంతసేపు ఇల్లంతా సందడిగా ఉంది. తను వెళ్ళిపోతే ఏదో వెలితిగా ఉంది శ్రావణి అంటుంది. నీతో ఇదే వచ్చింది. ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళని వదులుకోలేవు. సరే ఉండు, కాపీ తీసుకొస్తాను. మేఘ ఆలోచిస్తూ కూర్చుంది. ఆర్య నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పండి ఆర్య అని అంటుంది. శివాని వెళ్ళిందా? ఆ, ఇప్పుడే వెళ్ళింది. ఓకే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మేఘ. చెప్పండి. ఫోన్లో కాదు, సాయంత్రం శ్రావణిని తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా. సరే. సాయంత్రం శ్రావణి, మేఘ, ఆర్య చెప్పిన ప్లేస్కి వచ్చారు. కార్ దిగి లోపలికి రాగానే చుట్టూ చూసింది మేఘ. చుట్టూ లైట్స్, రకరకాల బెలూన్స్తో అందంగా అలంకరించి ఉంది ఆ ప్లేసు. ఆ ప్లేస్ మొత్తం చూడగానే రాకీనే కళ్ళ ముందు కదిలాడు మేఘకి. ఆ సిచ్యువేషన్ చూసిన వెంటనే మేఘ తన పాత జ్ఞాపకాలకి వెళ్ళింది. ఆ ఏంటో ఒకసారి చూద్దాం. బయట కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు రాకీ. మేఘ ఎంతకీ బయటికి రాకపోవడంతో తనే లోపలికి వచ్చాడు. బామ్మ పక్కనే కూర్చొని కనిపించింది. ఏంట్రా, ఇప్పుడేగా బయటికి వెళ్ళావు? అప్పుడే వచ్చావేంటి? నేను మేఘని బయటికి తీసుకువెళ్ళాలి. ఎందుకో, చిన్న పార్టీ ఉంది. చా, ఇంతకుముందు బయటికి తీసుకెళ్ళమంటే విసుక్కునేవాడివి. అది అప్పుడు, ఇప్పుడు కాదు అని అంటాడు రాకీ. ఆహా, అలాగా. నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకువెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు చెప్పు? బామ్మ, నీకు అంతా అర్థమైందని నాకు అర్థమవుతుంది. కావాలనే మేఘని నా దగ్గరికి రాకుండా చేస్తున్నా కదూ. బామ్మ ఏం మాట్లాడకుండా రాకీనే చూస్తూ ఉంది. ఓకే, సారీ సారీ, నీకు తెలిస్తే ఏడిపిస్తావని అంటాడు రాకీ. నాకు మేఘ కావాలని కూడా అంటాడు. బామ్మ నవ్వుతూ పైకి లేచి రాకీ దగ్గరికి వచ్చింది. నీ నోటి నుండి ఈ మాట వినడం కోసమే ఎదురు చూస్తున్నాను రా. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడు మేఘ కంటిలో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? సరే బామ్మ, సరే ఇప్పుడు తీసుకువెళ్ళు నీ భార్యని అంటుంది బామ్మ. నవ్వుతూ మేఘ చేయి పట్టుకొని బయటకు వచ్చాడు. కారు ఒక హోటల్ ముందు ఆగింది. ఇద్దరు లోపలికి వచ్చారు. మేఘ చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోయింది. చుట్టూ లైట్స్, బెలూన్స్, పూలతో అందంగా అలంకరించి ఉంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర బెలూన్స్ ఉండగానే మేఘ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకుంది. వావ్, చాలా బాగుందండి. ఇక్కడేదైనా పార్టీ జరుగుతుందా? అవును, బర్త్డే పార్టీ అంటాడు రాకీ. నిజమా? కానీ ఎవరు లేరేంటి? అందరూ ఉంటే నువ్వు ఇలా హ్యాపీగా నీకు వచ్చినట్టు గడపలేవు కదా అని అంటాడు. అర్థం కాలేదు. కాలేదా? ఒక్క నిమిషం. మేఘను చూసి నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. తను అయోమయంగా చుట్టూ చూసింది. ఒక్కసారిగా క్రాకర్ సౌండ్తో ఆ ప్లేస్ అంతా మారు మోగింది. మేఘ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉండిపోయిందన్నమాట. హ్యాపీ బర్త్డే మేఘ అని అంటాడు రాకీ. మీకెలా తెలుసు? తెలుసుకున్నాను. మేఘ నవ్వుతూ రాకీని హత్తుకుంది. థ్యాంక్ యూ అని అంటుంది. సర్ప్రైజ్ నచ్చిందా అంటాడు రాకీ. చాలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఇలా నా పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇస్తారని అంటుంది మేఘ. నేను అనుకోలేదు, కానీ ఏం చేస్తాం, నన్ను పూర్తిగా నీ మాయలో పడేసి ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేలా నన్ను మార్చేశావు అంటాడు రాకీ. మేఘ నవ్వుతూ రాకీ వైపు చూసింది. నవ్వుతూ మేఘ మొహం పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సరే, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. గిఫ్టా? నేను తెచ్చినా నీకు నచ్చకపోతే యూజ్ ఉండదు కదా, అందుకే నీకు ఏది ఇష్టమో చెబితే అదే కొనిస్తాను అంటాడు రాకీ. నాకేం వద్దు, మీరు నా పక్కన ఉండండి చాలు అంటుంది. అలా అంటే కుదరదు, మన పెళ్ళైన దగ్గర నుంచి నీకు ఒక్క గిఫ్ట్ కూడా కొనివ్వలేదు. నా కోసమైనా ఏదో ఒకటి అడుగు అంటాడు రాకీ. మేఘ ఆలోచిస్తూ రాకీ వైపు చూసింది. అడుగుతాను, కానీ మీరు నవ్వకూడదు. సరే, నవ్వర్లే చెప్పు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక మీతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని. తీసుకువెళ్తారా అని అంటుంది మేఘ. వాట్, సినిమానా? రాకీ నవ్వుతాడు. అదిగో నవ్వనన్నారు. లేకపోతే ఏంటి, ఏ బంగారు గాజులో నెక్లెస్సో అడుగుతావు అనుకుంటే సినిమా చూడాలని అడుగుతున్నావు అంటాడు రాకీ. మీకు ఇష్టం లేకపోతే వద్దులే, నేను ఎప్పుడూ థియేటర్కి వెళ్ళలేదు, అందుకే మీతో కలిసి చూడాలనుకున్నాను. ఓకే ఓకే, రేపు వెళ్దాం సరేనా అంటాడు రాకీ. నిజంగా? నవ్వుతూ రాకీని హత్తుకుంటుందన్నమాట. ఇక్కడ మేఘ మేఘనే గట్టిగా శ్రావణి పిలవడంతో ఆ పిలుపుతో తన పాత జ్ఞాపకాల నుంచి అంటే ఆలోచనల నుండి తేరుకొని చుట్టూ చూసింది. సేమ్ ప్లేస్, సేమ్ అరేంజ్మెంట్ అన్నమాట. రాకీ సర్ప్రైజ్ గుర్తుకొచ్చి మేఘ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రావణి తనను గమనించి భుజం మీద చేయి వేసింది. మేఘ, ఏంటిది? ఇవాళ నీ పుట్టినరోజు, నువ్వు హ్యాపీగా ఉండాలని
ఆర్య ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేశాడు అంటుంది శ్రావణి. ఐ ఆమ్ ఓకే శ్రావణి. ఆర్యకి ఎలా తెలుసు? ఏమో నాకు తెలియదు. ఇంతకీ వీడెక్కడా? చుట్టూ వెతుకుతుంది. ఆర్య ఇద్దరిని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. హ్యాపీ బర్త్డే మేఘా అని అంటాడు. థ్యాంక్స్ ఆర్య, విషయం చెప్తే సరిపోయేది కదా, ఎందుకు ఇంత కష్టపడ్డాం? ఏం నీకోసం నేను ఈ మాదం చేయకూడదా అంటాడు. అలానే కాదు, ఎనీవే ఇవన్నీ చేసింది నేను కాదులే. మేఘ అర్థం కానట్టు ఆర్య వైపు చూసింది. పక్కకు చూడమని కళ్ళతోనే సైగ చేశాడు. మేఘ అటువైపు చూసేసరికి రాగి కనిపించాడు. శాక్తో ఆర్య వైపు చూసింది. నా పర్సనల్ రిక్వెస్ట్ మీద 2 అవర్స్ పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆర్య, ఇట్స్ ఓకే, వెళ్ళి మాట్లాడు. మేఘ నవ్వుతూ రాఖి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది. రాఖి తనను హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. హ్యాపీ బర్త్డే మేఘ అని అంటాడు. థ్యాంక్స్ అండి, నేను అస్సలు ఊహించలేదు మీరు ఇలా వస్తారని. ఆర్య సార్ హెల్ప్ చేశారు మేఘ, నీ పుట్టినరోజని సార్తో చెప్పాను, వెంటనే పర్మిషన్ తీసుకొని నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. మేఘ పక్కకి తిరిగి ఆర్యవైపు చూసింది. శ్రావణితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించాడు. మన విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు మేఘ. ఆర్య సార్కి నీ మీద ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ, అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు అండగా నిలబడ్డారు. అంతగా ప్రేమించిన మనిషిని ఎందుకు వద్దనుకున్నావు అని అడుగుతాడు రాఖి. ముడిపడే జీవితాలు మన చేతుల్లో ఉండవు రాఖి. ఆయన నాకు ప్రపోజ్ చేసేసరికి నేను దాన్ని అంగీకరించే పరిస్థితులు లేను. ఆ తర్వాత నాకు తెలియకుండానే మీ మీద ప్రేమ కలిగింది. అలాగే ఆర్య జీవితంలోకి ఆయన కోరుకునే ప్రేమ తప్పకుండా వస్తుంది అని అంటుంది మేఘ. రాఖీ నవ్వుతూ మేఘ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఈ కేసు నుంచి బయటపడి నీ దగ్గరికి వచ్చే వరకు ఈ 2 గంటలు నీతో గడిపిన క్షణాన్ని జ్ఞాపకంగా మార్చుకుంటాను అంటాడు రాఖి. ఇద్దరు ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆర్య ఇద్దరిని చూసి నవ్వుకుంటూ శ్రావణి వైపు చూశాడు. శ్రావణి తన్నే చూస్తూ కూర్చుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అసలు నాకు అర్థం కావటం లేదురా. నీ డౌట్ నాకు అర్థమైంది, కానీ నేను ఏం చేసినా మేఘ సంతోషం కోసమే. చూడు రాఖీ పక్కనుంటే మేఘ ఎంత హ్యాపీగా ఉందో అంటాడు ఆర్య. నిజమే, అది సరే, ఎల్లుండి కేసు హియరింగ్ ఉంది, సాక్ష్యాధారాలు ఏమీ దొరకలేదు. ఎలా ఆర్య అంటుంది శ్రావణి. దొరకలేదని ఎవరు చెప్పారు? అంటే విజ్జు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వాట్ ఆర్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే, నిన్ననే ఊరి చివర మా పోలీసులు పట్టుకున్నారు, కానీ ఎంత అడిగినా వాడు నోరు విప్పి ఏమీ చెప్పడం లేదు. మరెలా, రేపు ఒక్కరోజు ఉంది కదా, నేను చూసుకుంటాను. సరే. ఇంతలో రాఖీని తీసుకువచ్చిన పోలీసులు ఆర్య దగ్గరికి వచ్చి నిలబడ్డారు. సార్, రాఖీకి ఇచ్చిన టైం అయిపోయింది. ఓ సరే, నేను తీసుకొస్తాను. ఆర్య పైకి లేచి అక్కడి నుండి మేఘ రాఖీ ఉన్న ప్లేస్కి వచ్చాడు. ఇద్దరు ఆర్యను చూసి లేచి నిలబడ్డారు. టైం అయింది మేఘ. మేఘ బాధగా రాఖీ వైపు చూసింది. బాధపడకు మేఘ, ఎల్లుండి కేస్ హియరింగ్ అంతా మంచి జరుగుతుంది, జాగ్రత్తగా ఉండు. అలాగే. రాఖీ ఆర్యతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేఘ వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ ఉంది. శ్రావణి దగ్గరికి వచ్చి మేఘ చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చింది. ఆర్య డ్రైవ్ చేస్తూ పక్కనే ఉన్న రాఖీని చూశాడు. మేఘ దగ్గర ఉన్నప్పుడు రాఖీ మొహంలో కనిపించిన సంతోషం తన దగ్గర నుంచి దూరంగా వచ్చేసరికి మాయమైంది. ఏంటి రాఖీ, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, సడన్గా డల్ అయిపోయావు ఏంటి అంటాడు. ఏం లేదు సార్. బాధపడకు రాఖీ, ఇంకో 2 డేస్లో నువ్వు నిర్దోషిగా రిలీజ్ అవుతావు. విజ్జు దొరికాడు కదా, అన్ని నిజాలు వాటంతటా అవే బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్, మీరు నా కోసం చాలా చేస్తున్నారు, లైఫ్లో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు రాఖీ. ఆర్య నవ్వుతూ రాఖీ వైపు చూశాడు. స్టేషన్ రావడంతో పోలీసులు రాఖీని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా విజ్జు నోరు ఇప్పడం లేదు. ఆర్య కోపంగా దగ్గరికి వచ్చి విజ్జు కాలర్ పట్టుకొని పైకి లేపాడు. నా సహనాన్ని పరీక్షించకు, అసలైన పోలీస్ ఎంక్వైరీ నువ్వు ఎప్పుడు చూసుండవు. టార్చర్ పెట్టి నిజాన్ని బయటికి తీసుకొచ్చే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి, అవి స్టార్ట్ చేయమంటావా? చివరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, అంజుని ఎందుకు చంపావు అని అడుగుతాడనమాట. విజ్జు ఏడుస్తూ అక్కడే కూలపడిపోయాడు. నేను అంజుని ఎందుకు చంపుకుంటాను సార్, తనంటే నాకు ప్రాణం సార్, ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది తను నా చేతులు ఎలా చంపగలను? అయితే ఎందుకు మా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు? చెప్తాను సార్, ఆ రోజు నేను అంజుకి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను, కానీ అప్పటికే అని అంటూ విజ్జు జరిగిన విషయం అంతా చెప్తాడనమాట. అంజు ఇంటి దగ్గరికి వచ్చి డోర్ దగ్గర తటపటాయిస్తూ ఉండిపోయాడు విజ్జు. డోర్ కొట్టబోతూ ఉండగా లోపల నుండి అరుగులు వినిపించడంతో కంగారుగా కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. చినిగిన బట్టలు, చెదిరిన జుట్టుతో ఏడుస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రతిమలుతూ కనిపించింది అంజు. ప్లీజ్ నన్ను వదిలేయ్, మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే ఉన్నాను, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, ప్లీజ్ నన్ను వదిలేయరా అని వేడుకుంటూ ఉంది. విజ్జు చూస్తూ ఉండగానే కత్తితో అంజు గొంతు కోసేశాడు. తను నిస్సహాయంగా కింద పడిపోయింది అని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ విజ్జు ఏడుస్తూ ఉండిపోయాడు. ఆర్య దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు. కూల్డన్ విజ్జు, అంటే అంజును చంపింది ఎవరో నీకు తెలుసు, మరి పోలీసులు చెప్పకుండా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు? భయపడ్డాను సార్, మా అమ్మ నాన్న చెల్లి నా మీదే ఆధారపడి ఉన్నారు, నాకేమైనా అయితే ఇట్స్ ఓకే,
అంజున్ చంపింది ఎవరు? ప్లీజ్ సార్, నన్ను ఇంకేం అడగొద్దు. వాడి పేరు నేను కోర్టులో మాత్రమే చెబుతాను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి, వాడికి శిక్ష పడి తీరాలి. అప్పుడే అంజు ఆత్మ శాంతిస్తుంది అంటాడు విజ్జు. అది కాదు విజ్జు, నువ్వే మెయిన్ విట్నెస్వి, వాడెవడో చెబితే అంటాడు ఆర్య. ప్లీజ్ సార్, నేను కోర్టులో తప్పకుండా చెప్తానంటాడు. ఓకే, సెల్ లాక్ చేసి బయటకు వచ్చేశాడు ఆర్య. విజ్జు ఆ వ్యక్తి పేరు ఎందుకు చెప్పడం లేదు, అసలు ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉన్నాడు. ఆర్య ఆలోచిస్తూ ఉండగా శివాని నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఆర్య, నీతో మాట్లాడాలి. కాఫీ షాప్కి రా. ఏదైనా ఇంపార్టెంటా? అవును, వెంటనే రా. ఓకే. ఫోన్ కట్ చేసి కాఫీ షాప్ దగ్గరికి వచ్చాడు. డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి శివాని తన ఫ్రెండ్ శాంతితో మాట్లాడుతూ కనిపించింది. కానీ వాళ్ళు ఆర్యని గమనించలేదు. ఆర్య దగ్గరికి వచ్చేసరికి శివాని మాటలు విని అక్కడే ఆగిపోయాడు ఆర్య. ఆర్యతో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పాలి అన్నావు, ఏంటి శివాని అని అడుగుతుంది శాండీ. ఇంపార్టెంట్ లేదు, ఏమీ లేదు, 2 రోజులైంది ఆర్యను చూసి, అందుకే ఇంపార్టెంట్ అని చెప్పి రమ్మన్నాను. శివాని మాటలకి కోపంగా వాళ్ళ ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు ఆర్య. ఇద్దరు కంగారుగా లేచి నిలబడ్డారు. కొంచెం కూడా సీరియస్నెస్ ఉండదా నీకు? అక్కడ ఒక లైఫ్ కాపాడడం కోసం మేమంతా తలమునకలు అవుతుంటే నువ్వేమో సిల్లీ విషయం కోసం నన్ను బయటికి రప్పించావు అని అంటాడు ఆర్య. ఆర్య అని పిలుస్తుంది శివాని. షటప్, జస్ట్ షటప్. నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నాను, అస్తమానం నన్ను విసిగిస్తే మాత్రం ఊరుకోను, గెట్ లాస్ట్ అంటాడు ఆర్య. ఆర్య కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. శివాని అలానే చూస్తూ నిలబడి ఉండిపోయిందనమాట. మేఘ పూజ గదిలో దేవుడికి హారతి ఇచ్చి కళ్ళు మూసుకుంది. భగవంతుడా, ఇప్పటి వరకు నేను చాలా పూజలు వ్రతాలు చేశాను, కానీ ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించి క్షేమంగా బయటకు వచ్చేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంది. నుదుటిన కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చింది. మేఘ, కోర్టుకి టైం అవుతుంది, వెళ్దామా? సరే. ఆ రోజు ఉదయం 10 గంటలకి రాఖీని కోర్టులో హాజరుపరిచారు. విజ్జు సాక్ష్యంతో రాఖీ బయటకు వస్తాడు అనే నమ్మకంతో అందరూ రిలాక్స్గా ఉన్నారు. విజ్జుని మెయిన్ విట్నెస్గా కోర్టులో నిలబెట్టాడు ఆర్య. చెప్పండి మిస్టర్ విజయ్, ఆ రోజు మీరేం చేశారు, ఏం చూశారు, ఎవరిని చూశారు అని అడుగుతాడనమాట. అంజన అత్యని చూశాను సార్, నా కళ్ళ ముందే గొంతు కోసి దారుణంగా చంపేశారు. ఎవరు చంపారు? విజ్జు మౌనంగా ఉండిపోయాడు. మీరు ఇలా మౌనంగా ఉంటే అసలు దోషి తప్పించుకుంటాడు, నిజం చెప్పండి, ఎవరు చంపారు అని అడుగుతారు. ఈ రాఖీనే సార్, ఈ రాఖీనే అంజనాని చంపేశాడు అని చెప్తాడు. ఆర్య మేఘ షాక్తో చూస్తూ ఉండిపోయారు. రాఖీ అయోమయంగా చూస్తున్నాడు. రే విజ్జు, ఎందుకురా అబద్ధం చెబుతున్నావు? నేను నిజమే చెబుతున్నాను, నా అంజును చంపింది నువ్వే, నా కళ్ళారా చూశాను అంటాడు. ఆర్యకి ఏం అర్థం కాక మేఘ వైపు చూశాడు. అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. జడ్జి గారు విజ్జు సాక్ష్యాన్ని పరిశీలించి ఫైనల్ జడ్జిమెంట్ రెడీ చేశారన్నమాట. సాక్ష్యాధారాలు అన్నీ పరిశీలించిన తర్వాత రాఖీ ఉద్దేశపూర్వకంగానే అంజనాని హత్య చేశాడని కోర్టు భావిస్తూ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది అని ఫైనల్ జడ్జిమెంట్తో మేఘ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ రాఖీకి ఉరిశిక్ష వేయాలని నినాదాలు మొదలుపెట్టారు. పోలీసులు ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రాఖీ అక్కడే ఉంటే స్టూడెంట్ని అదుపు చేయడం కష్టమని పోలీస్ ప్రొటెక్షన్తో రాఖీని జైలుకి తరలించారన్నమాట. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథను సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.